ఫిలిం గురించి ఐ థింక్. సుధీర్ గారు చరిత్కి సంబంధించిన వీడియోస్ ఏమొచ్చినా కానీ వైరల్ అవుతుంటాయి. తను జిమ్నాస్టిక్స్ సంథింగ్ ఎలాంటివి చేసినా ఫ్యాన్స్ కూడా వాళ్ళ మావయ్యతో పోలికలు ఉన్నాయని పోలుస్తూ ఉంటారు. సో తన ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుంది, ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఎప్పటి నుంచి? మన 3 to 4 years ఉంటుందండి, షూర్. 4 ఇయర్స్లో తను మేము ఆగమని ఆగాడు లేడు. మరీ డెస్పరేట్ అయిపోయాడు, ఈ సినిమాలో చిన్న రోల్ ఇవ్వని చెప్పి అడుగుతున్నాడు. అరే నీ టైం అయిపోయింది, చిన్న రోల్ నువ్వు వెయిట్ చేయి అని చెప్పి చెప్పాల్సి వస్తుంది. యా, ప్రాపర్గా ట్రైన్ అవుతున్నాడు, 4 ఇయర్స్లో అయితే డెఫినెట్గా వస్తాడు. యా సుధీర్ గారు, హియర్ కిడ్స్ తండ్రి మాట వినకపోవటానికి, ఫాదర్స్ కిడ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చా? అంటే మా పేరెంట్స్తో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది ఫాదర్తో, అలా ఒక ఉంటుంది కదా, అట్లా మీకేమైనా ఎప్పుడైనా అనిపించింది అట్లా? అట్లా ఏం లేదండి, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రీజన్ కిడ్స్ ఏదో రాంగ్ ట్రాక్లో వెళ్తారు. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రీజన్ అట్ ఆల్. ఎవ్రీ టైం మనకి కిడ్స్ పక్కన పేరెంట్స్ ఉండాలని కుదరదు. అంటే ఇప్పుడు కొన్ని డిసిషన్స్ వాళ్ళే సొంతంగా తీసుకోవాలి, దే హ్యావ్ టు టేక్ ఆన్ దేర్ ఓన్, సో దే హ్యావ్ టు గ్రో ఇండిపెండెంట్లీ. ఎప్పుడు ఫాదర్ పక్కన చేయబెట్టుకుని నడిపించినా సరే అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. వీ హ్యావ్ టు లెట్ గో, వాళ్ళు తప్పులు చేయాలి, తప్పులు చేస్తేనే వాళ్ళు బాగా నేర్చుకుంటారు. సో ఐ ఫీల్ దే హ్యావ్ టు లెట్ గో, పక్కనే ఉండి చేయబెట్టుకొని నడిపించడం కూడా తప్పని నా ఫీలింగ్.